మెదక్ అట్టలపేట రైల్వే నిర్మాణానికి అప్పటి ఎంపీ గారు 126 కోట్లతో సాంక్షన్ జరిగింది. సాంక్షన్తో పాటు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కానీ తద్వారా తదనంతరము 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా రైల్వే ప్రాజెక్టును నత్తనటకు నడుస్తుంది. దాన్ని మొత్తం మర్చిపోయి ఆ పనులు కూడా అయితే ఉన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు అసలు ఆ రైల్వే ప్రాజెక్ట్ గురించి మాట్లాడక కూడా సిద్ధంగా లేరు. ఉన్న జరిగిన పార్లమెంట్ బడ్జెట్ లో కూడా కేవలం సిద్దిపేట రైల్వేల గురించి మాట్లాడడం జరిగింది తప్ప మెదక్ రైల్వే నిర్మాణం పూర్తి ఎన్ని కోట్లు కావాలో కూడా ఆయన మాట్లాడలేకపోయారు. దాదాపుగా 86 కోట్ల రూపాయలు అవసరమున్నాయి మా మెదక్ రైల్వే ప్రాజెక్టుకు. కేవలం 20 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇప్పటికీ మీకు మనోరబాటు గజ్వేల్కు ట్రైన్ వచ్చేసింది, అదేవిధంగా తూప్రాన్ నుండి మళ్ళీ సిద్దిపేటకు ట్రైన్ వస్తుంది. కానీ ఇప్పుడు మెదక్ ట్రైన్కు ఇప్పటికి వచ్చే పరిస్థితి లేదు. దాని ఫలితంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ ప్రజలు మా ఎంపీలు అసలు మెదక్ రైల్వే ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది స్టేటస్ అని తెలియడానికి రేపు మా బృందం ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ స్టేటస్ ఏంటో వచ్చి తెలుసుకుని మా ఎంపీలతో మా పార్లమెంట్ లో గెలవిప్పి మెదక్ రైల్వే ప్రాజెక్టు తర్వాత పూర్తి చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ మా ప్రయత్నం చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. మెదక్ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెదక్ రైల్వే లైన్ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పటి రైల్వే మంత్రి ఖర్గే గారు మంజూరు చేసినటువంటి రైల్వే లైను మరి ఇప్పటికీ రైల్వే పూత వినిపించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా మెదక్ రైల్వే లైన్ మరుగున పడిపోయింది. నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యే స్టేజ్లో ఉంది. ఇప్పటికీ అక్కడ కట్టిన భవనాన్ని కూడా అద్దాలు వాగ్లో కొట్టింది. అది భవనం కూడా ఇంతకుముందు గతంలో ఒక 6 నెలల క్రింద దొంగలు వాడి కిటికీలను కూడా వలగొట్టింది. కనీసం మంజూరై కట్టిన భవనాన్ని పర్యవేక్షించే అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పాపమైపోయింది.